பையாவுல கேசவ். ధైర్యంలో ఆయన విప్లవ గణుడు, సేవలో ప్రజా పాలకుడు, గుణంలో బోళా శంకరుడు, ఆయనే పయ్యావుల కేశవులు. నేను రైతులకు భరోసా ఇచ్చొస్తాను, వాళ్ళ డబ్బులు కూచి నాది. ఈ పార్టీకి ఒక గలం, ఈ పార్టీని నాది అని ఒక ఊపిరిగా ఉన్నటువంటి నా మీద 2000 ఎకరాలకు పైగా ఉన్న భూస్వాములు, మద్రాస్ ప్రెసిడెన్సీలో అత్యంత ధనవంతుల్లో వారి కుటుంబం ఒకటి. ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం ఆశయంతో తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ 2019లో రాయలసీమ ప్రాంతంలో టీడీపీ నుంచి పోటీ చేసిన ముగ్గురు మాత్రమే గెలిచారు. అందులో కేశవ్ గారు ఒకరు. అయ్యాల కేశవ్ అనే నేను ఓడించాల్సినటువంటి బాధ్యతను మీరు వెళ్ళకొస్తున్నారు. ఆయన 2019లో ఉరవకొండ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డిపై 2000 ఓట్ల మెజారిటీతో నాలుగవసారి ఎమ్మెల్యేగా గెలిచారు. భూస్వామి కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన వ్యక్తిగా భారతదేశంలో వామపక్ష తీవ్రవాదం యొక్క రెండవ దశ సమయంలో కేశవ గారి వర్గ శత్రువు, 90వ దశకంలో ఈ ప్రాంతంలోని పీపుల్స్ వార్ గ్రూప్ పీడబ్ల్యూజీ నుండి గట్టి ప్రతిఘటనతో కేశవ్ రాజకీయ జీవితం ప్రారంభమైంది. కేశవ్ మరియు నక్సలేట్ల మధ్య వాగ్వివాదం రెండు బాంబు దాడులతో ముగిసింది. అక్కడ పీడబ్ల్యూజీ సభ్యులు కేశవ్ మరియు అతని సమీప బంధువులకు సంబంధించిన రెండు ఇళ్లను పేల్చివేశారు. అయితే రెండు ఘటనలు జరిగిన సమయంలో పేలుడు సన్నివేశాల్లో కేశవ్ గారు లేరు. ఇక టీడీపీ పార్టీలో దాదాపు 3 దశాబ్దాల పాటు కొనసాగిన కేశవ్ రాజకీయ జీవితం 1994లో అప్పటి టీడీపీ అధినేత నందమూరి తారక రామారావు 29 ఏళ్ల వయసులో పెళ్లైన కొద్ది నెలలకే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంపిక చేశారు. గతంలో ఆయన తండ్రి రాయదుర్గం నుంచి పోటీ చేయగా ఉరవకొండ నియోజకవర్గం కేశవ్కి కేటాయించారు. కేశవ్ 1994 ఎన్నికల్లో 17,000 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. 1994 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీలోని మొత్తం 294 సీట్లలో టీడీపీ 214 గెలుచుకుంది. ఉరవకొండ స్థానం నుంచి కేశవ్ 6 సార్లు పోటీ చేయగా 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ముఖ్యంగా 1994-99లో ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తప్ప ఆయన తన పూర్తి హస్తాన్ని వినియోగించుకోవడానికి టీడీపీ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోలేకపోయింది. కేశవ్ అధికార పార్టీ సభ్యుడిగా కంటే ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి, తన నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించారు. ఇక ఆయన 2014లో పెద్ద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా విభజించడంలో పరాకాష్ఠకు చేరుకున్న రాజకీయ గందరగోళ సమయంలో కేశవ్ సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఓటు వేసినప్పటికీ కేశవ్ ఉరవకొండ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 జులైలో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా కేశవ్ని నియమించారు. పిఎస్సీ చైర్మన్ గా కేశవ్ పబ్లిక్ ఫైనాన్స్ కు సంబంధించిన సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తారు మరియు సమస్యలను ప్రజల దృష్టికి తీసుకురావడానికి అనేక విలేకరుల సమావేశాలు నిర్వహించారు. సిఏజీ నివేదికల్లో హైలైట్ చేయబడిన అవకతవకలు, ఎస్క్రో ఒప్పందాల ద్వారా ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క రుణాలకు ఆర్థిక సహాయం చేయటం, రాజ్యాంగ విరుద్ధం మరియు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అపూర్వమైన మొత్తం రుణాలను ఈ సమస్యలు ప్రధానంగా ఏర్పరిచాయి. జులై 2021లో ప్రజా ఆర్థిక స్థితిపై పూర్తి స్థాయి ఆడిట్లు అభ్యర్థించడానికి కేశవ్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ను కలిశారు. ఇక ఆయన ఎమ్మెల్యేగా మొత్తంగా 1994, 2004, 2009, 2019 4 సార్లు ఉరవకొండ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. 2015లో అనంతపురం నుంచి ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేశారు. విజయం తర్వాత శాసనమండలిలో టీడీపీ తరపున చీఫ్ విప్గా నియమితులయ్యారు. ఆయన బాల్యం, కుటుంబ నేపథ్యం చూసుకుంటే అతని తండ్రి పయ్యావుల వెంకటనారాయణ 1975లో రాయదుర్గం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు మరియు అనంతపురం జిల్లాలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. కుటుంబ సాంప్రదాయంగా వ్యవసాయంపై ప్రధాన వృత్తిగా ఆధారపడింది. అతను తన తల్లిదండ్రులకు 2 కుమారులు మరియు 5 కుమార్తెలు. అందరికన్నా చిన్న కుమారుడు పయ్యావుల కేశవ్ గారు. కేశవ్ గారు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు చదివి పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి పాఠశాలలో 11-12 తరగతులు చదివారు. తర్వాత బ్యాచిలర్ డిగ్రీ కోసం హైదరాబాద్లోని భద్రకా కాలేజీలో చేరారు. తన బ్యాచిలర్ తర్వాత కేశవ్ 22 సంవత్సరాల వయసులో 1987లో మణిపాల్ విశ్వవిద్యాలయంలోని టీఏపై మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ నుండి మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పూర్తి చేశారు.
రాజకీయంగా అనంతపూర్లో పుకార్లు రావడంతో అనంతపురం ప్రాంతంలో టీడీపీకి చెందిన ఉద్దండ నాయకుడు పరిటాల రవీంద్రతో కేశవ్కు ఉన్న సంబంధాలు కూడా వార్తకు వచ్చాయి. కేశవ్ శ్రీమతి హేమలతను వివాహం చేసుకున్నాడు మరియు ఇద్దరు కుమారులు విక్రమసింహ విజయసింహ ఉన్నారు. రాయలసీమలో వ్యాపారానికి సరైన నీటిపారుదల సౌకర్యాలు లేనందున కేశవ్ ఈ ప్రాంతంలో నీటి సమస్యలపై అధికార పక్షంపై అసెంబ్లీలో పలుమార్లు డిమాండ్ చేశారు. ఇక రాబోయే రోజుల్లో తమ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు పార్టీ కోసం ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతూ ఉన్నారు.